Meghna? హాయ్ రాఘవ్, నేను పంపిన డ్రెస్ వేసుకున్నా. స్టిక్కర్ ఏది పెట్టుకోవాలి? బ్లూ స్టిక్కర్ పెట్టుకోనా? ఏది పెట్టినా దానికే కదా అందం వచ్చేది. దేనికో దానికి వరం ఇచ్చేయి రాఘవ్. అయ్యయ్యో, నిజం చెప్పేశానే. సరే, బ్లూ స్టిక్కర్ పెట్టుకో. డన్. ఎంతసేపట్లో వస్తావు? మేఘ్నా, నిజం చెప్పనా, చాలా టైం అవుతుంది నేను వచ్చేటప్పటికి. నువ్వేమనుకోనంటే నా ఫ్రెండ్ని పంపించినా? ఏంటి రాఘవ్, ఇది మన ఫస్ట్ మీట్, అది కూడా రాకుండా ఎవడో పిక్అప్ ఏంటి? అసహ్యంగా, నేను ఆటోలో వచ్చేస్తాలే. మేఘ్నా, తెలుసు కదా ఎంత టైట్ స్కెడ్యూల్లో ఇది ప్లాన్ చేసుకున్నామో. నేను ఎప్పుడు వస్తానో కరెక్ట్గా చెప్పలేను. ఈ లోపు వాడు నేను పిక్ చేసుకుంటాడు. నా గురించి తెలుసు కదా, ఏమీ ఆలోచించకుండా ఇదంతా చేస్తానా? నాకు ఇబ్బందిగా ఉంది రాఘవ్, నేను రాను. సి మేఘ్నా, వచ్చేవాడు నా బెస్ట్ ఫ్రెండ్, నేను ఎలా ట్రీట్ చేస్తాడంటే ఫ్యూచర్లో నేను లేనప్పుడు నువ్వే డైరెక్ట్గా పిక్ చేసుకోమని అడిగేంత. ఓకేనా? సరే, నువ్వు ఇంతలా చెప్తున్నావుగా. ఓకే, డన్. 10 మినిట్స్, వాడిని పంపిస్తాను. మీ ఏరియాలోనే ఉంటాడు వాడు. ఓకే. హాయ్, నేను శ్యామ్. హా, అయితే రాఘవ్ పిక్ చేసుకోమన్నాడు, వెళ్దామా? 2 మినిట్స్. ఓకే, వెయిట్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, సారీ, నాకొద్దు, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి. అయినా లేట్ అవుతుంది, ఇఫ్ యూ డోంట్ మైండ్ వెళ్దామా? మిమ్మల్ని టైంకి రాఘవ్ దగ్గర తీసుకెళ్ళే బాధ్యత నాది. ఇలా వదిలేసి నేను ఎలా వెళ్తా? కాఫీ వద్దంటే కూర్చోండి, జస్ట్ ఫర్ కంపెనీ. సరే, మీరు వెళ్ళండి, నేను కాల్ చేసుకుని వస్తా. ఐ విల్ జాయిన్ యూ. మై ప్లెజర్. ఏంటి రాఘవ్, ఇది ఈ వేష్ గారితో నాకేంటి అసలు? అంత తేడాగా చూస్తున్నాడు, చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. హేయ్, అలాంటిది ఏం లేదు. నువ్వు అనుకునే ఉద్దేశంతో వాడు ఆలోచించే ప్రసక్తే లేదు. ఈ మధ్య వాడికి బ్రేకప్ కూడా అయింది, చాలా పెయిన్లో ఉన్నాడు. జస్ట్ 30 మినిట్స్ మేఘ్నా, వచ్చేస్తున్నాను. సారీ, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఓకే. రాఘవ్ ఇంకో 30 మినిట్స్లో వస్తాడంట, ఇప్పుడే మెసేజ్ చేశాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? బేషుగ్గా. మీరు నిజంగా లవ్ ఫెయిలరా? రాఘవ్ చెప్పాడా, ఈ మధ్యనే బ్రేక్ అయింది. మరి మీరు అసలు ఫీల్ అవుతున్నట్టే లేరు. మామూలుగా బ్రేకప్ అయితే అలా ఇలా ఉంటారు కదా, మీరేంటి ఇంత క్యాజువల్గా ఉన్నారు? అలా ఇలా అంటే గడ్డం పెంచేసుకొని తాగుతూ కట్ చేసుకుంటూ అలానా? అలానే కాదు, మామూలుగా. నా స్టోరీ చెప్తా వినండి. నాకు ఇంకో బాటిల్ కావాలరా, ఇంకోటి కావాలి. ఏయ్ రాఘవ్, సిట్టింగ్ వెళ్దామా? నన్న నాకు అలవాట్లేదన్నా.
అమ్మ 10 times కాల్ చేసిందిరా, కాల్ బ్యాక్ చేయి. వన్ మినిట్ అన్న, అమ్మ కాల్ చేసింది. వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందా? వీడు వచ్చినట్టే. హలో, ఏంటి జోక్ చేస్తున్నారా? ఏది మీరు మంచిగా ఉన్నారు అదా లేక చెడుగా ఉన్నారు అదా? రెండూ నేనే. అలా కోపంగా చిరాగ్గా తిడుతూ కొడుతూ ఉన్న నన్ను ఇలా మంచిగా నీట్గా మార్చింది. నిజంగా అంత మారిపోయారు అమ్మాయి కోసం? ఆహా, తను మార్చింది నా కోసం. మరి బ్రేకప్ ఎలా అయింది? అసలు పరిచయం ఎలా అయింది? అవ్వ చెప్పలేను, సారీ. ఇంకెప్పుడైనా చెప్తాలే. మరి మీకు బాధగా లేదా ఆ అమ్మాయి ఇప్పుడు లేదని? ఎందుకు లేదు? నేను మారిపోయి నాలో ఉన్న ప్రతి పనిలో తను ఉంది. తను ఫిజికల్గా లేదేమో కానీ మెంటల్గా ఎప్పుడు నాతోనే ఉంది. ఇందాక అన్నారు కదా చాలా మామూలుగా అని, ఒకటి చెప్తా వినండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం చాలా మారిపోతాడు. సిచ్యువేషన్స్ బట్టి విడిపోవచ్చు, వదిలేయచ్చు. వదిలేసింది కదా అని వచ్చిన మార్పులన్నీ వదిలేసి తాగుతూ సూసైడ్ కరెక్ట్ కాదు. అమ్మాయితో వచ్చిన మార్పులు అలాగే ఉంచుకుంటే అమ్మాయి మనతో ఉన్నట్టే, అమ్మాయి కోసం మనము ఉన్నట్టే. అయినా అమ్మాయి వెళ్ళిపోతే ఇచ్చే ఆఖరి గిఫ్టే ఈ మార్పులు. అదే వదిలేస్తే లవ్ ఎలా అవుతుంది? ఇలా కూడా లవ్ చేస్తారా? నాకు ఇలాగే వచ్చు, ఇంకోలా తెలియదు. వెళ్దామా, లేట్ అవుతుంది. ఏంటి కంగారు పెడుతున్నారా? లైట్లండి, వచ్చేస్తాడు. ఈలోపు మీకు అది చెప్పొచ్చు కదా. ఒక అమ్మాయి ఇన్బాక్స్లో 1000 messages ఉంటాయి. అలా ఒకరోజు వచ్చిన మెసేజే రాఘవ్ది. ఎప్పుడో కాలేజ్ ఫెస్ట్లో చూశాడంట, ఏదో పెట్టాడు, అలా చూసి వదిలేసా. అమ్మాయిలు అన్ని మెసేజెస్ చూస్తారు శ్యామ్, కానీ కావలసినవి పట్టించుకుంటారు, అవసరమైన వాటికి రిప్లై ఇస్తారు. కానీ రాఘవ్ మెసేజ్ చేశాక ఇంకో మెసేజ్ చేయలేదు. ఎందుకో ఏంటో అని ఎఫ్బి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసా. ఓకే అనిపించింది, అప్పుడిచ్చా అని రిప్లై. ఓ, నా లైఫ్లో ఫస్ట్ టైం ఎలా ఉంటాడో తెలియని అబ్బాయికి రిప్లై. అలా క్వశ్చన్స్ నుండి ఆన్సర్స్, ఆన్సర్స్ నుండి స్మైలీస్, స్మైలీస్ నుండి నెంబర్స్, నెంబర్స్ నుంచి కాల్స్, కాల్స్ నుండి ఇదిగో ఇప్పుడు ఇలా. ఎందుకు నచ్చాడు మా రాఘవ్? అర్థం కాలేదు నాకు. మామూలుగా అమ్మాయిలు చాలా ఖర్చు పెట్టిస్తారని అందరు అంటారు. అసలు ఇద్దరు లవ్ చేసుకున్నాక కొన్నాళ్ళకి అబ్బాయిలకి ఏం మాట్లాడాలో తెలియక ఖాళీగా ఉండలేక అక్కడికి ఇక్కడికి అని అలవాటు చేసి అమ్మాయే ఖర్చు పెట్టించింది అంటారు. కానీ రాఘవ్ అలా కాదు. ఎంతవరకు మాట్లాడాలో తెలుసు, ఏం మాట్లాడాలో తెలుసు, మై లైఫ్ మై రూల్స్ అంటాడు. కానీ అన్నీ నేను చెప్పిందే చేస్తాడు, అది ఏదైనా సరే ఎంతైనా సరే. మా మాట వింటూ మేం చెప్పింది చేస్తూ మా కంఫర్ట్ చూస్తున్న అబ్బాయి కన్నా మాకేం కావాలి? అందుకే రాఘవ్. చాలా డెప్తుంది మీ స్టోరీలో కూడా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి. అసలేంటి రాఘవ్ ఇలా చేస్తున్నాడు? వచ్చి 4 hours అయింది, భయమేస్తుంది శ్యామ్. భయమా? ఏంటో నువ్వు శ్యామ్, బ్రేకప్ ఎలా అయిందో చెప్పొచ్చుగా, చిన్న యాంగ్జైటీ అంతే. సరే వినండి, తను ఫస్ట్ టైం కాలేజ్ ఫెస్ట్లో చూశాను. పెద్ద అందంగా ఏం లేదు కానీ ఎందుకో మాట్లాడాలనిపించింది. FBID కనుక్కొని మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత 5 months అని రిప్లై. ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని చూడలేదు, వేరే అమ్మాయితో మాట్లాడాలి అనిపించలేదు, తనే ప్రపంచం అయిపోయింది. లాస్ట్కి ఒక డే మీట్ అవుదాం అనుకున్నాం. ఇదేంటి, నా స్టోరీయే తిప్పి చెప్తున్నాడు? వీడేనా రాఘవ్? వీడి సంగతి చెప్తాం. ఆ తర్వాత
ఏం చెప్పాలో తెలియట్లేదే. చంద్రుని చూసావు మేఘ్న? రోజు ఒకేలా ఉండడు, కానీ ఉన్నంతలో వెలిగిస్తుంటాడు. నేను ఎంతలో ఉంటే అంతలో నేను బాగా చూసుకుంటాను మేఘ్న. ఈ ఆకుల స్పెషాలిటీ తెలుసా? చెట్టుకు కావాల్సినంత ఇవే చేస్తాయి, కానీ మనం నీళ్లు వేర్లకు పోస్తాం. అన్ని కష్టాలు నేనే తీసుకుంటాం మేఘ్న, కానీ సంతోషాలు సరదాలు మాత్రం నీకు పంచుతాను. ఇక ఈ గాలి చల్లగా హాయిగా బాగుంది, కానీ తుఫాను వచ్చినప్పుడు భయంకరం. అది కూడా బ్యాలెన్సింగ్ కోసమే. అలాగే నేను ఎప్పుడైనా కోప్పడినా అది మన కోసమే తప్ప నా కోసమో నీ వలనో కాదు మేఘ్న. ఐ లవ్ యూ మేఘ్న, ఐ లవ్ యూ మేఘ్న. ఐ టు బ్రేకప్ స్టోరీ ఏది శ్యామ్? ఇక్కడ బ్రేకప్ ఎలా అయిందో చెప్పు. ఆ రోజు తను యాక్సెప్ట్ చేయటం, బయటికి వెళ్ళి తింటాం, సెట్. లాస్ట్కి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రూమ్కి వెళ్ళాం. నైట్ అంతా నిద్రపోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ తన దగ్గర నుంచి మెసేజ్. ఏమనోయ్ మెసేజ్? ఈరోజే మనం మీట్, గుర్తుందా? ఎక్కడ కలుద్దామని. జోక్ చేస్తుందేమో అని ఇంటికి వెళ్ళాం. ఏంటిదంతా అని అడగడానికి ట్రై చేస్తూ టచ్ చేయడానికి ఒకసారి ట్రై చేసి చిరాగ్గా వెనక్కి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంది. ఏం అర్థం కాలేదు నాకు. నిన్ననే కలిశాను, ప్రపోజ్ చేశాను, యాక్సెప్ట్ చేసింది. ఈరోజు ఎవరు నేనేంటో తెలియదు అంటది ఏంటి? ఫుల్ కన్ఫ్యూజన్లో అలా కూర్చుండిపోయి ఇంతలో తన దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్లో ఒక్కటే ఏడుపు, ఎవడో వచ్చాడు నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, భయమవుతుందని. ఏం చెప్పాలో తెలియక ప్రాంక్స్టర్స్ ఎవరో వస్తున్నారు ఈ మధ్య ఇంటికి, జస్ట్ ప్రాంక్ అయి ఉంటుంది, భయపడొద్దు అని బుజ్జగించారు. మన మీట్ ఈరోజే కదా అని మళ్ళీ అడుగుతుంది. ఏం చెప్పాలో తెలియక ఒక 1 వీక్ తర్వాత కలుద్దాం, వెయిట్ చేయని చెప్పాను. మళ్ళీ మార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఈరోజే మన మీట్, గుర్తుందా? ఎక్కడ కలుద్దామని. అదేంటి? అక్కడే కదా అసలు కథ మొదలైంది. చాలా కోపంతో చిరాకుతో మళ్ళీ ఇంటికి వెళ్ళా. ఏంటి నీ బాధ అని అడగడానికి ట్రై చేశా. ఎవరు మీరని మళ్ళీ అడుగుతుంది? ఇక రాఘవ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పా. అది వినగానే షాక్లో అన్కాన్షియస్ అయి పడిపోయింది. ఇదే కరెక్ట్ టైం అంటారని హాస్పిటల్కి తీసుకెళ్ళి అప్పుడు తెలిసింది నిజం. ఏమని మేఘ్న? మన బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి కాన్షియస్, రెండు సబ్కాన్షియస్. కాన్షియస్తో చేసే ప్రతి పని సబ్కాన్షియస్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. దానివల్లే మనకి ఇందాక నిన్న మొన్న అన్నీ గుర్తుంటాయి. కానీ ఎందుకో తెలీదు మేఘ్న, సబ్కాన్షియస్లోకి వెళ్ళటం ఆగిపోయింది. ఆ రోజు నుంచి తనకి మేము కలుద్దాం అనుకున్న రోజే లాస్ట్ డే. నిద్రపోయి లేచిన ప్రతిసారి ఆ రోజు తర్వాత రోజే తన జీవితం మొత్తం. ఎందుకలా? ఏం చేస్తాం, అలా వదిలేస్తే ఏం అర్థమయ్యేది కాదు. ప్రతి మార్నింగ్ ఒకటే మెసేజ్, మన మీట్ అని. అంతా అయిపోయిందని చెప్పడానికి ట్రై చేశా, కానీ తనకు అర్థమయ్యేది కాదు. ఇక లాస్ట్కి ఒకరోజు కాల్స్ మెసేజ్ చూడకుండా అన్నీ వదిలేశా. మళ్ళీ మార్నింగ్ మన మీట్ దగ్గర నుంచి మొదలుపెట్టా. నేను ఎంతకీ రెస్పాండ్ అవ్వకపోయేసరికి కంగారు పడుతున్నా, భయం వేస్తుందని కంటిన్యూస్గా కాల్స్ మెసేజ్ చేస్తూనే ఉంది. తర్వాత నేనే కావాలని అవాయిడ్ చేస్తున్నా అనుకుని ఇష్టం లేకపోతే చెప్పు అని కోపంలో ఐ హెట్ యూ అని మెసేజ్ పంపు. అన్ని కాల్స్ మెసేజ్ చూశాక నైట్ ఒకసారి పిక్ చేసా కాల్. తను ఏడుస్తూ, నువ్వు కావాలనే చేసావు నాకు తెలుసు. నాకు ఏడుపు వచ్చింది, ఏం చేయాలో తెలియలేదు. నెక్స్ట్ డే మళ్ళీ మెసేజ్. ఫస్ట్ డే ఎలా చేశానో అలానే డెలివరీ బాయ్ లాగా పిక్ చేసుకున్నా, కాఫీ షాప్ దగ్గర మాట్లాడి ఇదే ప్లేస్లో నేను డెలివరీ బాయ్ కాదు రాఘవ్ అని అర్థమయ్యేలా ప్రపోజ్ చేశా. కూల్, అంతా అయిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఒకే రోజుని తిప్పి మళ్ళీ జీవిస్తున్నా నీకోసమే మేఘ్న. రోజు ఇలానే ఉంటుంది. ఈరోజు నీకు చెప్పాలనిపించింది మేఘ్న, రోజు ఎంత కష్టపడుతున్నానో అని. నీకోసం ఇదంతా చేశా,
ఏడుస్తున్నావా? మేఘన ఎంతమందికి వస్తుంది అదృష్టం? రోజు నీకు ప్రపోజ్ చేయటం, నువ్వు యాక్సెప్ట్ చేయటం నా లైఫ్లో గ్రేటెస్ట్ మూమెంట్స్ అని నీ వల్ల పదే పదే ఫీల్ అవుతున్నా. థ్యాంక్స్ మా. నేను ఎంత కష్టపడుతుంది నువ్వు ఏడుస్తుంటే చూడటానిక. మేఘన, మేఘన. ఒక్క నిమిషం, పెదనాన్ని కాల్ చేయాలి. పెదనాన్ని ఎవరు? ఇప్పుడు జరిగిందంతా ఆయనకే చెప్పాను, ఇది కూడా చెప్పాలి కదా. ఒక్క నిమిషం. సారీ మేఘ్న, వెయిట్ చేయించినట్టున్నాను, వెళ్దామా? ఎవరు మీరు? మర్చిపోయా, నేను మేఘన, రాఘవ్ని. మీరు రాఘవ్ అయితే ఇప్పటిదాకా నాతో ఉందెవరు? వాడు నా ఫ్రెండ్ శ్యామ్. ఏడువాడు అంటే నాకేం డిసీజ్ లేదా? వీడు మళ్ళీ మొదలు పెట్టాడు రా. హలో రాఘవ్, ఇప్పుడు డెలివరీ ఇచ్చారా? ప్లీజ్ రా, తనని పిక్ చేసుకోవాలి. బాబు నాకు మస్తు పనులున్నాయి, ఇవన్నీ పెట్టకు నాకు. రావడం లేట్ అవుతిరా. సరేరా, ఓకే, తీసుకొస్తా. థ్యాంక్స్ రా. కానీ ఒక కండిషన్ రోయ్, అమ్మాయికి నా లవ్ రీసెంట్గా బ్రేకప్ అయిందని చెప్పు. ఎందుకురా? కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుందని రా తను. సరే, ఏదో ఒకటి చెప్తాలే. ఓకే బాయ్. పిక్ చేసుకోమన్నాగా నాకు జరగాల్సిందే. ఏం చెప్పాడాడు? మేఘ్నా, కూల్, నువ్వేం కంగారు పడకు, నీకే డిసీజు లేదు. వాడు స్టోరీ అనుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు బలి కావాల్సిందే. ఈసారి అదృష్టం నిన్ను వణించింది అంతే. అంతా చేసింది నేను కాదు, నా కథలో రాఘవ్, నాకేం సంబంధం లేదు. అసలు ఎందుకు ఇలా చెప్పావు? వదిలే మేఘనా, అది చెప్పాలంటే ఇంకో ఫిలిం తీయాలి. నాకు తెలీదు అసలు ఎందుకు ఇంత అబద్ధం చెప్పాడు, నీ కాన్సెప్ట్ ఏంటి? అది వేరే కథ. కోటేశ్వరరావు కరుసైపోతవురు, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురు. పులుసలాగా ఎగిరి పడితే పులుసైపోతవురు కొడకా.